హలో ఎస్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమిషన్ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఫ్రీ యూపీఎస్ఏ క్లాసెస్ తెలుగు సో ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్ మీరు చూసుకొని ఉంటారండి ఆల్రెడీ చాప్టర్ వన్ టూ త్రీ ఫోర్ మనం డిస్కస్ చేసుకున్నాము క్లాస్ సెవెన్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీలో ఆల్రెడీ వన్ అండ్ టూకి సంబంధిత పీడీఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మనకి లైక్ పీపీటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాము ఆ పీపీటీలో ఏంటంటే మనం చెప్పుకునే క్లాసే కాకోకుండా ఎక్స్ట్రా మ్యాటర్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ రైట్ ఎస్ సో ప్రీవియస్ చాప్టర్ మనం దేని గురించి డిస్కస్ చేసామండి ఎయిర్ గురించి డిస్కస్ చేసాము ఇప్పుడు వాటర్ గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా ఎస్ సో వాటర్ అంటే మనకి ఏం గుర్తు వస్తాయండి మనకి రివర్స్ గుర్తొస్తాయి సీస్ ఓషన్స్ లేకపోతే చిన్న చిన్న పాండ్స్ లేకపోతే మన ఇంటి ఇంటి దగ్గరలో ఉన్న ఏదన్నా చిన్న వాటర్ బాడీస్ కానివ్వండి లేదా ట్యాప్ వాటర్ అన్నీ వాటర్ అంటే మనకు అన్నీ గుర్తొస్తాయి తాగే నీరు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట అనమాట సో అసలు ఈ వాటర్ మనకి ఇప్పుడు వర్షాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము అండ్ సన్ రేస్ మనకి మన భూమి మీద పడుతుంది అది ఏమన్నా మనకి కొద్దిగా హెల్ప్ అవుతుందా ఈ వర్షపాతంలో అది ఇది అనేది చాలా డౌట్స్ అందరికీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా క్లారిఫై చేసుకున్నాం ఓకేనా ఎస్ చూడండి ద సన్స్ హీట్ కాసెస్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు వేపర్ సో ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము మన భూమి మీద అంటే లిథోస్పియర్ మీద ల్యాండ్తో పాటుగా మనకి వాటర్ బాడీస్ కూడా ఉన్నాయి అయితే సూర్యకిరణాలు పడడం వల్ల ఏమవుతుందండి ఇప్పుడు ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండలో నుంచి మన స్కిన్ మీద సూర్య సూర్యకిరణాలు పడితే మనకి ఏమవుతుందండి చెమట పడుతుంది ఫస్ట్ ఓకేనా ఆ చెమట ఎలా వస్తుంది ఆ సూర్యకిరణాలు మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న బాడీ పైన ఉన్న స్వెట్ పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్వెట్ పోర్స్ నుంచి స్వెట్ వస్తుంది మరి కాసేపు అలానే ఉన్నారనుకోండి మీరు అది ఏమవుతుందండి ఆ స్వెట్ అనేది ఎవాపరేట్ కూడా అయిపోతుంది అనమాట ఓకేనా సో అలాగే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన భూమి మీద పడినప్పుడు ఏమవుతుందండి ఎవాపరేషన్ అనే ప్రాసెస్ మనకి జరుగుతుంది అనమాట ఏమోపరేట్ అవుతుందండి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఏమి ఎవాపరేట్ అవుతుంది అంటే వాటరు వేపర్ కింద మారుతుందనమాట వాటర్ వేపర్ కింద మారడం అంటే ఏంటంటే సింపుల్గా అంటే మీరు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి హై స్పీడ్ మీద మన స్టవ్ మీద పెట్టారనుకోండి కాసేపు తర్వాత నీళ్ళు కనిపించవు నీళ్ళు ఏమైపోయినట్టు ఇక్కడ అంటే వేపర్ అయిపోయినట్టు వేపర్ అంటే ఆవిరి అయిపోయినట్టు అనమాట ఓకేనా సో ఇలాగా వెన్ ద వాటర్ వేపర్ కూల్స్ డౌన్ ఓకేనా ఈ వాటర్ వేపర్ కూల్ డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి మనకి ఇక్కడ ఇట్ కండెన్సెస్ అండ్ ఫార్మ్స్ క్లౌడ్స్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఈ వాటర్ బాడీ ఉంది కదా ఈ వాటర్ బాడీలో సూర్యకిరణాలు పడడం వల్ల ఏమైతుందంటే ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది ఆవిరైపోయి పైకి వెళ్ళింది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నదే మీరు కిచెన్లో హీట్ చేసిన వాటర్ అనేది వేపర ఎటు వెళ్ళిపోయిందండి అది గాల్లో కలిసిపోయింది అలాగే మరి మన పెద్ద పెద్ద ఓషన్ బాడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ నీట్ బాడీస్ అన్నీ కూడా అవన్నీ ఏం చేస్తాయి ఎవాపరేట్ అయినప్పుడు పెద్ద మొత్తంలో వేపర్ ఫామ్లో పైకి వెళ్తాయి అనమాట పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ కండెన్సేషన్ అనేది జరుగుతుంది అనమాట ఓకేనా కండెన్సేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అనమాట అంటే మన మబ్బులు కమ్మడాన్నే మనకి కండెన్సేషన్ అంటాం అనమాట అంటే మబ్బులు ఫామ్ అవుతున్నాయి అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఫ్రమ్ దేర్ ఇట్ మే ఫాల్ ఆన్ ద ల్యాండ్ ఆర్ సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ స్నో ఆర్ స్లీట్ అనమాట అంటే ఇప్పుడు కండెన్సేషన్ ప్రాసెస్ అంటే మబ్బులు ఫామ్ అయ్యి దిట్టంగా రెడీగా ఉన్నాయన్నమాట వర్షం కురవడానికి ఓకేనా మరి ఆ కురిసే వర్షం ఏదైతే ఉందో అది ఎక్కడన్నా కురవచ్చు కదా ఓకేనా ఆ వర్షం మనకి ల్యాండ్ మీద కురవచ్చు లేకపోతే ఏదైనా సీ మీద కురవచ్చు లేదా అది స్నో ఫామ్లో కూడా అంటే మంచు ఫామ్లో కూడా మనకి కురిసే అవకాశాలు అనేవి ఉన్నదనమాట ఇక్కడ రైట్ నెక్స్ట్ చూడండి ద ప్రాసెస్ బై విచ్ వాటర్ కంటిన్యూస్లీ చేంజెస్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫామ్ అండ్ సర్క్యులేట్స్ బిట్వీన్ ఓషన్స్ అట్మాస్ఫియర్ అండ్ ల్యాండ్ ఈజ్ నోన్ ఎస్ వాటర్ సర్కిల్ అంటే మనకి ఇచ్చిన వాటర్ సైకిల్ ఏదైతే ఉందో ఈ వాటర్ సైకిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ కంటిన్యూస్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్ అనమాట అంటే వాటర్ ఏం ఫామ్ చేంజ్ అవుతుందండి ఇక్కడ మనకి మనకి వాటర్ నుంచి వేపర్ అవుతుంది వేపర్ నుంచి మళ్ళీ మనకి ఏమవుతుందండి మళ్ళీ ప్రెసిప్టేషన్ ఫామ్ అంటే మనకి లైక్ రెయిన్ ఆర్ స్నోఫామ్లో మళ్ళీ కురుస్తూనే ఉందన్నమాట ఇలాగ ఓకేనా అలాగా మనకి ఓషన్స్ మధ్యలో అట్మాస్ఫియర్ అండ్ ల్యాండ్ మధ్యలో సర్క్యులేట్ అవుతుంటే దాన్నే మనం వాటర్ సైకిల్ అంటాం అనమాట ఓకేనా అండ్ అవర్ ఎర్త్ ఈజ్ లైక్ ఏ టెరేరియం మన భూమి ఒక టెరేరియం లాంటిది అనమాట టెరేరియం అంటే ఏంటండి మనకి ఇక్కడ మనకి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది చూసారా ఇప్పుడు ఒక ఒక గాజు జాడీ లాంటిది ఒకటి తీసుకున్నారనుకోండి మీరు దాంట్లో మీరు వాటర్ పోసుకొని ఈ చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే అదే టెరేరియం అనమాట ఓకేనా సో ఇది చిన్నపిల్లలకి ఒకటి చిన్న యాక్టివిటీ లాంటిది ఇచ్చారు మనకు అవసరం లేదు అండి ఓకే ఎస్ నెక్స్ట్ చూడండి ఓకే అవర్ ఎర్త్ తీజ్ లైక్ ఏ టెరేరియం అంటే మన భూమి ఒక టెరేరియం లాంటిది టెరేరియం అంటే ఏంటి అంటే దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారంటే ఇక్కడ ద సేమ్ వాటర్ దట్ ఎగ్జిస్టెడ్ సెంచురీస్ ఎగో స్టిల్ ఎగ్జిస్ట్ టుడే అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నీళ్లు ఇప్పటికీ కూడా అదే నీళ్ళు ఉన్నాయి మనకి ఓకేనా అండ్ ద వాటర్ యూస్ టు ఇరిగేట్ ఏ ఫీల్డ్ ఇన్ హర్యానా మే హావ్ ఫ్లోట్ డౌన్ ద అమెజాన్ రివర్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్గా అంటే ఇప్పుడు మనకి ప్లేట్ టెక్ట్రానిక్స్ అనే ఒక థియరీ నేర్చుకుంటాం ఓకేనా అంటే మన భూమి ఎప్పుడైతే ఫామ్ అయిందో మన ప్లానెట్స్ మన మన భూమి ఫామ్ అయిన తర్వాత మనకున్న కాంటినెంట్స్ అన్నీ కూడా ఇట్లా ఒక ముద్దలాగా ఉంటుంది దాన్నే పాన్జియా అంటాము అది నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది అది చిన్న చిన్నగా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పుకున్నాం ఏమని ద లితోస్పియర్ ఈజ్ మూవింగ్ లైక్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా సమ్ ఎంఎం అనేది కదులుతూ ఉంటుందని చెప్పాం కదా అలాగే కొన్ని వందల వేల సంవత్సరాలు నుంచి ఇలా అంటే ఒక ముద్దలాంటి ఉన్న మన కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా స్ప్లిట్ అవ్వకుంటూ వెళ్ళినాయి అనమాట అందుకే ఇక్కడ ఏమంటున్నారండి ద వాటర్ యూజ్ టు ఇరిగేట్ ద ఫీల్డ్ ఇన్ హర్యానా హర్యానాలో ఉన్న ఒక అగ్రికల్చరల్ ఫీల్డ్ ఒక వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అక్కడ యూజ్ చేసిన వాటర్ మే హ్యావ్ ఫ్లోట్ డౌన్ ద అమెజాన్ రివర్ హండ్రెడ్ ఇయర్స్ అంటే మనకి అదే వాటర్ మనకి అమెజాన్ రివర్ దగ్గర నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఎందుకంటే అదే వాటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం కంటిన్యూస్గా నెక్స్ట్ చూడండి ద మేజర్ వాటర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆర్ ద రివర్స్ పాండ్స్ స్ప్రింగ్స్ అండ్ గ్లే గ్లేషియర్స్ అనమాట అంటే ఇప్పుడు మన భూమి త్రీ ఫోర్త్ ఆఫ్ ద భూమి మనకి వాటర్తోనే ఉండుంది కానీ ఆ వాటర్ అంతా కూడా మనకి సాల్టీ సాల్టీ ఉంటుంది మనకు తాగడానికి అయితే వీలుగా లేదు అయితే ఫ్రెష్ వాటర్ అనేది దేనికి యూజ్ చేస్తామండి మనం తాగడానికి బట్టలు తుక్కోవడానికి అండ్ అదర్ యాక్టివిటీస్కి స్నానాలకి వాటికి వీటికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అయితే ఆ ఫ్రెష్ వాటర్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే రివర్స్లో రివర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన గోదావరి కావేరి కృష్ణ నర్మదా తాప్తి ఇవన్నీ కూడా సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివర్స్ అనుకోండి ఓకేనా దాంతోపాటుగా పాండ్స్ అనమాట అంటే పాండ్స్ అంటే చిన్న చిన్న వాటర్ బాడీస్ అని చెప్పుకోవచ్చు సిమిలర్లీ స్ప్రింగ్స్ కానివ్వండి అండ్ అలాగే గ్లేషియర్స్ అంటే మంచు ప్రదేశాల నుంచి అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి అక్కడ నుంచే ఫ్రెష్ వాటర్ వస్తుంది మనకి ఓకే ఓషన్ బాడీస్ అండ్ ద సీస్ కంటైన్ సాల్టీ వాటర్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ద వాటర్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ సాల్టీ ఆర్ సలైన్ యాజ్ ఇట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిజాల్వ్ సాల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద సాల్ట్ ఈస్ సోడియం క్లోరైడ్ ఆర్ ద కామన్ టేబుల్ సాల్ట్ దట్ యుట్ అనమాట అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇండియన్ ఓషన్ కానివ్వండి పసిఫిక్ ఓషన్ కానివ్వండి మనకి సదర్న్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మొత్తం కూడా వాటర్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఈ వాటర్ అంతా కూడా సాల్టీగా ఉందనమాట అండ్ దీంట్లో ఎక్కువ మనకి ఏముందండి ఇక్కడ ఎన్ఏసిఎల్ అనమాట ఓకేనా సోడియం అంటే ఏంటంటే మనకి దానికి సైంటిఫిక్ నేమ్ ఎన్ఏ కదా నైట్రియం సో అండ్ క్లోరైడ్ అంటే సిఎల్ కదా సో మోస్ట్ ఆఫ్ ద సాల్ట్ ఏదైతే ఉందో అది ఎన్ఏసిఎల్ ఉందనమాట లేదా దాన్నే మనము కామన్ టేబుల్ సాల్ట్ అంటే మనం డైలీ ఉపయోగించే వంటల్లో ఉండే సాల్ట్ ఉంటుంది చూసారా ఇప్పుడు వంటల్లో మనకి కొద్దిగా ఉప్పు ఎక్కువ అయితే నరే ఇంత ఉప్పు ఎక్కువ అయిపోయింది అంట మరి అలాంటిది మీరు సీ వాటర్ తాగారు అనుకోండి డైరెక్ట్గా ఉప్పు నీళ్ళు తాగినట్టే అనమాట చాలా చండాలంగా ఉంటాయి ఓకే రైట్ సో చూడండి అసలు వాటర్ బాడీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి మన భూమి మీదనే చూస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే త్రీ ఫోర్త్ ఆఫ్ ద భూమి మనకి వాటర్తో కవర్ అయితే దాంట్లో నైంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ సెలైన్ వాటరే ఉందన్నమాట సెలైన్ వాటర్ అంటే నథింగ్ బట్ సాల్ట్ వాటర్ అనమాట తర్వాత మిగతా ఫ్రెష్ వాటర్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా టూ పర్సెంట్ ఐస్ క్యాప్స్ అనమాట ఐస్ క్యాప్స్ అక్కడ ఉన్నాయండి మనకి మెయిన్గా ఆర్టిక్ అండ్ అంటార్క్టిక్ రీజన్స్ ఉన్న ఐస్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు తర్వాత గ్రౌండ్ వాటర్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ జీరో పాయింట్ జీరో జీరో నైన్ తర్వాత ఇన్లాండ్ సీస్ అండ్ సాల్ట్ లేక్స్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో నైన్ తర్వాత అట్మాస్ఫియర్లో నుంచి జీరో పాయింట్ జీరో జీరో వన్ నైన్ అండ్ రివర్స్ నుంచి చూడండి రివర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ చూసారా జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాత్రమే మన రివర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనమాట ఫ్రెష్ వాటర్ ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి సలైన్ ఇప్పుడు మనకి వాటర్ సలైన్గా ఉంది ఉప్పుగా ఉంది అని చెప్పుకున్నాం కదా అసలు మనకు అడుగుతున్నారు సాలినిటీ అంటే ఏంటి అంటే సాలినిటీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ద ఇన్ గ్రామ్స్ ప్రజెంట్ ఇన్ థౌజండ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అంటే మనకి ఒక థౌజండ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎంత సాల్ట్ ఉందని చెప్పేసి సో ద యావరేజ్ శాలిడిటీ ఆఫ్ ద ఓషన్ ఈజ్ థర్టీ ఫైవ్ పార్ట్స్ పర్ థౌజండ్ అనమాట అంటే మనకి ఓషన్స్ ఉన్నాయి కదండి ఆ ఓషన్స్లో మనకు ఉండే శాలిడిటీ అంటే ఎంత అంటే మనకి థర్టీ ఫైవ్ పార్ట్స్ పర్ థౌజండ్ అంటే ఒక థౌజండ్ తీసుకుంటే దాంట్లో థర్టీ ఫైవ్ పార్ట్స్ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఇజ్రాయిల్లో ఉన్న డెడ్సీ ఏదైతే ఉందో దాని యొక్క సెలినిటీ త్రీ ఫార్టీ గ్రామ్స్ అనమాట సో చాలా ఎక్కువ అనమాట అంటే త్రీ ఫార్టీ గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ అంటే ఒక లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాంట్లో త్రీ ఫార్టీ గ్రామ్స్ ఉప్పుగా ఉన్నట్టు అనమాట అండ్ అందుకే స్విమ్మర్స్ అనేవాళ్ళు అంటే ఈత కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా ఫ్లోట్ అవుతూ ఉంటారనమాట పైన ఎందుకంటే ఇట్ ఈస్ బికాజ్ ద ఇంక్రీజ్డ్ సాల్ట్ కంటెంట్ మేక్స్ ఇట్ డెన్స్ అనమాట అంటే మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల అది చాలా డెన్స్గా అవుతుంది కాబట్టి అక్కడ మనకి డెడ్ సీలో ఫ్లోట్ అవుతూ అనమాట ఓకేనా అందుకే దానికి ఆ పేరు వచ్చింది డెడ్ సీ అని మనుషులు శవాల్లాగా అలా ఫ్లోట్ అవ్వకుంటూ వెళ్తారు ఓకేనా ఓకే ఇది చిన్న పిల్లలకి యాక్టివిటీ అండి మనకి అవసరం లేదు అంటే మన భూమి మీద ఉన్న ఫ్రెష్ వాటర్ ఎలా ఉంది సాల్ట్ వాటర్ ఎలా ఉంది అంటే దాన్ని చిన్న టీ స్పూన్స్తో కలిసేలాగా వాళ్ళకి మనకి ఇచ్చారనమాట ఇక్కడ సో నెక్స్ట్ చూడండి వాటర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ మనం బ్రతకడానికి ఖచ్చితంగా నీరు అనేది కావాలి అండ్ వాటర్ ఎల్లోన్ కెన్ క్వెంచ్ ఆర్ థర్స్ట్ వెన్ వీఆర్ ఆర్ థర్స్టీ మనకి బాగా దాహమైనప్పుడు ఫస్ట్ ఏం అవుతాం నాకు అదేదో కావాలి లేకపోతే ఇది కావాలి అని అనుకోకుండా ఫస్ట్ నాకు మంచి నీళ్ళు ఉంటే ఇవ్వండి అంటాం కాబట్టి మన దాహాన్ని తీర్చేది మంచి నీళ్ళే నవ్ డోంట్ యూ థింక్ వీఆర్ వేస్టింగ్ ఎ ప్రీషియస్ రిసోర్స్ వెన్ వీ యూస్ వాటర్ కేర్లెస్లీ ఇప్పుడు మనము కేర్లెస్గా ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అనేది చాలా ఇంపాక్ట్ అనేది అవుతుంది అనమాట అండ్ వాటర్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి మధ్యలో కూడా గొడవలు అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమిళనాడు అండ్ కర్ణాటక ఇష్యూ తీసుకోవచ్చు వాటర్ ఇష్యూ ఏపీ అండ్ తెలంగాణ ఇష్యూ తీసుకోవచ్చు సో వాటి గురించి మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో ఇక్కడ ఇచ్చారు చూడండి కొన్ని క్లిప్పింగ్స్ గంగా ఎమౌంగ్ టెన్ డయింగ్ రివర్స్ ఓకేనా ఒక టెన్ ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే రివర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో గంగా ఒకటే అని చెప్పేసి మెనీ మేజర్ రివర్స్ ఇన్ డేంజర్ ఆఫ్ డ్రయింగ్ అవుట్ అంటే చాలా రివర్స్ కూడా డ్రై అయిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అలా అలా మనకి న్యూస్ క్లిప్పింగ్స్ ఇచ్చారనమాట ఓకేనా ఎస్ ఇప్పుడు ఓషియన్ సర్క్యులేషన్ గురించి మనం ఒకసారి చూద్దాం ఓకేనా ఎస్ ప్రీవియస్ చాప్టర్స్లో మనం నేర్చుకున్నాము అసలు వేవ్స్ అంటే ఏంటి టైడ్స్ అంటే ఏంటి కరెంట్స్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం అనమాట అసలు ఏంటండి ఇప్పుడు నార్మల్గా మీరు ఒక బీచ్ దగ్గర నడుస్తున్నారనుకోండి సరదాగా మంచి మెత్తటి శాండ్లో మంచిగా నడుస్తున్నారు అనుకోండి అప్పుడు మీకు మంచి కూల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది ఆ పక్షులర్పులు కానివ్వండి లేకపోతే డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అన్లైక్ ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది అండ్ ఇట్ ఈజ్ నెవర్ స్టిల్ ఎప్పుడు కూడా వాటర్ మీరు ఒక ఎక్కడైనా వాటర్ చూస్తే అది ఎప్పుడు కూడా అట్లా కాన్స్టెంట్గా ఉండదు అనమాట ఎప్పుడు కదులుతూ ఉంటుందన్నమాట అయితే ఈ మూమెంట్స్ అనేవి దేనివల్ల అండి మనకి అంటే మనకి బికాస్ ఆఫ్ వేవ్స్ టైట్స్ అండ్ కరెంట్స్ అసలు వేవ్స్ ఏంటి టైట్స్ ఏంటి కరెంట్స్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వంటీ టూన మనము వరల్డ్ వాటర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఖచ్చితంగా మనం చాప్టర్ చదువుకుంటాం కాబట్టి వాటర్ గురించి వరల్డ్ వాటర్ డే ఎప్పుడు అంటే మార్చ్ ట్వంటీ సెకండ్ అనమాట ఓకేనా మీరు బీచ్లో సరదాగా వాలీబాల్ ఆడుతున్నారు అనుకోండి సడన్గా బాల్ మనకి వాటర్ దగ్గరగా వెళ్ళింది అనుకోండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వాలీబాల్ ఆడుతుంటే వాటర్ బాల్ వెళ్ళేసి ఇక్కడ పడింది అనుకోండి మనకి నీళ్ళు దగ్గరలో పడింది అనుకోండి అప్పుడు ఏమవుతుందండి మనకి అటు సైడ్ నుంచి వచ్చి అంటే వాటర్ వేవ్ నుంచి వచ్చి అలలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒడ్డు మీదగా వస్తుంటాయి కాబట్టి ఆ బాల్ని మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తుంది అనమాట అలా అని చెప్పి మన దగ్గర తీసుకొచ్చినప్పుడు దాంట్లో వేసారనుకోండి అది దాంతోపాటు తీసుకెళ్ళిపోతుంది అనమాట సో అలాంటి పనులు చేయొద్దు మనం ఓకేనా సో వీటినే మనం వేవ్స్ అంటాం లేదా తెలుగులో అలలు అంటాం ఓకేనా సో ఇక్కడ వేవ్స్ ఎందుకు ఫామ్ అవుతాయండి మనకి అంటే వేవ్స్ ఆ ఫామ్డ్ వెన్ విండ్స్ స్క్రేప్ అక్రాస్ ద ఓషియన్ సర్ఫేస్ అంటే మన ఓషియన్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానిపైన మన గాలులు అంటే విండ్స్ గురించి ప్రీవియస్ చాప్టర్లో తెలుసుకున్నాం కదా బాగా గాలులు వీస్తే అప్పుడు మనకి ఈ అల్లలు అనేది ఫామ్ అవుతుంది అనమాట అండ్ గాలులు ఎంత గట్టిగా వీస్తే మనకి అలలు అనేవి అంత ఎత్తుగా ఎగిసిపడుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో చూడండి డ్యూరింగ్ ఏ స్టామ్ అంటే మనకి తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుందండి తుఫాన్ వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద గాలు వస్తుంటాయి కదండి సో తుఫాన్ వచ్చినప్పుడు ద విండ్స్ బ్లోయింగ్ ఎట్ వెరీ హై స్పీడ్ ఫామ్ హ్యూజ్ వేవ్స్ అనమాట అంటే మనకి ఎప్పుడైతే తుఫాన్ వస్తుంటుందో తుఫాన్ వస్తుందంటే మనకు అర్థమైపోతుంది పెద్ద పెద్ద హై స్పీడ్తో గాలు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి మనకి అప్పుడు ఏమవుతుందండి పెద్ద పెద్ద అలలు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట అండ్ దీస్ మే కాస్ట్ రిమండస్ డిస్ట్రక్షన్ అంటే ఇలాంటి పెద్ద పెద్ద అలలు ఏవైతే ఉన్నాయో మనకి చాలా పెద్ద మోతాదులో నష్టం అనేది కల్పిస్తుంది అనమాట ఓకేనా ఆ చుట్టుపక్కల నివసించే ప్రాంతాల వాళ్ళకి అండ్

అనుకోండి లేదా అండర్ వాటర్లో మనకి అండర్ వాటర్లో ల్యాండ్స్ అనేవి స్లైడ్ అనేవి అనుకోండి ఇలాంటి వాటి వల్ల మనకి ఏమవుతుంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఓషన్ వాటర్ అనేది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందండి మనకి ఇక్కడ అంటే హ్యూజ్ టైడల్ వేవ్స్ అంటే చాలా పెద్ద పెద్ద టైడల్ వేవ్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా మనం ఊహించిన దానికన్నా వచ్చే పెద్ద పెద్ద టైడల్ వేవ్స్ని మనం సునామీ అంటాం సునామీ వస్తే తెలుసు కదండి మనకి ఎంత నష్టం జరుగుతుందో సో సునామీలు వచ్చినప్పుడు అందుకే మనకి ముందు ముందుగానే లైక్ హెచ్చరిస్తూ ఉంటారు ఇమీడియట్గా అక్కడ నుంచి మనం వెకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట వెకేట్ చేయలేదు అనుకుంటే ఇక అవుట్ ఆ పెద్ద పెద్ద అలలు వచ్చేసి ఇందా మనం బాల్ ఎగ్జాంపుల్ చెప్పాం ఆ బాల్ని లాక్కెళ్ళేట్టుగా మనుషులను కూడా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఓకేనా అండ్ ద లార్జెస్ట్ సునామీ ఎవర్ మెజర్డ్ వాజ్ వన్ ఫిఫ్టీ మీటర్ హై చూడండి ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనుకోండి మనకి ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉరకాలి అనుకుంటే అథ్లీట్స్ మనకు ఒక టెన్ సెకండ్స్ అంత అంత టైంలో ఉరుకుతూ ఉంటారు అలాంటిది హండ్రెడ్ మీటర్స్కి ఇంకొక యాభై మీటర్లు అంటే నూట యాభై మీటర్లు మనకి ఈ లెంత్లో కాకుండా హైట్లో అంత ఎత్తు అలా అనేది వస్తే అది ఎలా ఉంటుందండి అది ఒక మ్యాసివ్ సునామీ అని చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇప్పటివరకు ఉన్న లార్జెస్ట్ సునామీ ఏంటి అంటే నూట యాభై మీటర్లు హై ఉన్న సునామీ అనమాట అండ్ దీస్ వేవ్స్ ట్రావెల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ మనకి నార్మల్గా ఒక బాల్ మీరు గట్టిగా విసిరాలనుకోండి మా అంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తుంది అన్నమాట లేదా బండి మీద మీరు ఎంత స్పీడ్గా వెళ్తారండి మనకి ఇక్కడ బండి మీద మనం మొత్తం యాక్సిలరేషన్ చేసినా ఒక వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆ స్పీడ్లో వెళ్తేనే బండి ఊగిపోతూ ఉంటుంది లేదా కార్లో ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వెళ్తే ఊగుతూ ఉంటుంది కదా అటువంటిది ఏడు వందల కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వచ్చే ఎలా ఉంటుందండి అంటే ఇంకా మనుషులనే వాళ్ళు చనిపోతూ ఉంటారు ఓకేనా సో ద సునామీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్ ఈ రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ ఏదైతే ఉందో కోస్టల్ ఏరియాస్లో చాలా అంటే చాలా విధ్వంసం చేసింది ఓకేనా అండ్ అందుకు గాను మనకి దశావతారం అనే మూవీ ఒకటి మనకి టూ థౌజండ్ నైన్ అంటే ఆ టైంలో వచ్చింది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఈ మూవీ రిలే అంటే ఈ సునామీ బేసిస్ మీదనే తీసారన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ద ఇందిరా పాయింట్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మనకి భారతదేశంలో రైట్ సైడ్ కింద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదండి దాంట్లో మనకి ఇందిరా పాయింట్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ద ఇందిరా పాయింట్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గాట్ సబ్మజ్డ్ ఆఫ్టర్ ద సునామీ మనకి సునామీ వచ్చిన తర్వాత అది నీటి మట్టం అయిపోయింది అంటే నీట్లో మునిగిపోయింది అనమాట ఓకేనా సో మనకి లైక్ మన భారతదేశంకి చూసుకున్నట్లయితే మనకి నార్దర్న్ మోస్ట్ పాయింట్ సదర్న్ మోస్ట్ పాయింట్ మన లైక్ భారతదేశం యొక్క టిప్ చూసుకున్నట్లయితే కన్యాకుమారి ఉంటుంది అనమాట బట్ ఇంక్లూడింగ్ ఐలాండ్స్ కూడా మనం కన్సిడర్ చేస్తే ఇందిరా పాయింట్ ఈజ్ ద సదర్న్ మోస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు మనం ఓకేనా అలాంటిది సునామీ వచ్చినప్పుడు మునిగిపోయిందంట ఓకేనా మరి సునామీ ఇప్పుడు చాలామంది తెలుగు మీడియం వాళ్ళకి పాపం తెలియకపోవచ్చు ముందు టీ ఉంది కాబట్టి టి సునామీ టి సునామీ అని పలుకుతూ ఉంటారు బట్ టీ అనేది ఇక్కడ సైలెంట్ అనమాట ఓకేనా సో ఈ సునామీ అనేది ఒక జాపనీస్ వర్డ్ ఓకేనా సునామీ అంటే ఏంటి అంటే హార్బర్ వేవ్స్ అనమాట ఓకేనా సునామీ అంటే నథింగ్ బట్ హార్బర్ వేవ్స్ ఓకేనా హార్బర్ అంటే ఏంటంటే మనకి మామూలుగా షిప్స్ ఇవన్నీ పార్కింగ్ చేస్తూ ఉంటారు కదా అది నథింగ్ బట్ ఒక హార్బర్ అని చెప్పుకోవచ్చు ఓకేనా సో మనకి ఇక్కడ కేస్ స్టడీ ఇచ్చారు సునామీ ఆర్ ద హార్బర్ వేవ్

ద వేవ్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్ అంటే మనకి ఇంత పెద్ద వేవ్స్ అనేది రావడానికి కారణం ఏంటి అంటే భూకంపం అంట ఓకేనా దట్ హ్యాడ్ ఇట్స్ ఎపిసెంటర్ సెంటర్ క్లోజ్ టు ద వెస్టర్న్ బౌండరీ ఆఫ్ సుమత్ర ఓకేనా ఆ ఎపి సెంటర్కి దగ్గరలో ఉన్న వాటికి ఎక్కువ డిస్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఆ సుమత్ర దగ్గర ఎపిసెంటర్ సెంటర్ ఉందంట ఓకేనా అందుకే సుమత్ర దగ్గర ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది దాని చుట్టుపక్కల ప్రాంతాలకి మనకి కొద్ది కొద్దిగా డ్యామేజ్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ అనేది నైన్ పాయింట్ జీరో అన్ అండ్ రిచర్స్కి వెళ్ళాలన్నమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెవెన్ అబవ్ ఉంటేనే అది ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ అని చెప్పేసి అలాంటిది నైన్ పాయింట్ జీరో అంటే అది చాలా దారుణమైన ఎర్త్క్వేక్ అనమాట ఓకేనా యాజ్ ద ఇండియన్ ప్లేట్ వెంట్ అండర్ ద బర్మా ప్లేట్ దెర్ వాజ్ అ సడెన్ మూమెంట్ ఆఫ్ ద సీ ఫ్లోర్ కాజింగ్ ద ఎర్త్క్వేక్ ఓకేనా మనకి వీటి గురించి ఇండియన్ ప్లేట్ అంటే ఏంటి బర్మా ప్లేట్స్ వీటి గురించి ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా చెప్తాం ఇప్పుడు అంత వరి అవకండి ఓకేనా అండ్ ద ఓషన్ ఫ్లోర్ వాజ్ డిస్ప్లేస్డ్ బై అబౌట్ టెన్ టు ట్వంటీ మీటర్స్ అండ్ టిల్ ఏ డౌన్వర్డ్లీ డైరెక్షన్ అనమాట ఓకేనా అంటే ఈ టర్మినాలజీస్ అన్నీ కూడా మనకి ఫర్దర్ చాప్టర్స్లో ఉన్నాయిలేండి మీరు జస్ట్ వినండి అంతే ఓకేనా అంటే ఇప్పుడు ఒక సునామీ వచ్చింది అనుకోండి మనకి ఏమవుతుంది బేసిక్గా మనకి సీ ఫ్లోర్కి నష్టం జరుగుతుంది అండ్ అలాగే భూమికి కూడా కొద్దిగా నష్టం జరుగుతుంది కాబట్టి దాని గురించి ఇచ్చారు అండ్ హ్యూజ్ మాస్ ఆఫ్ ఓషియన్ వాటర్ ఫ్లోడ్ టు ఫిల్ ఇన్ ద గ్యాప్ దట్ వాస్ బీయింగ్ క్రియేటెడ్ బై ద డిస్ప్లేస్మెంట్ అండ్ ది స్మార్క్ ద విత్డ్రావల్ ఆఫ్ ద వాటర్ మాస్ ఫ్రమ్ ద కోస్ట్ లైన్స్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ ఇన్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మెయిన్గా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ వాటర్ మాసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అయినాయి అండ్ ఆఫ్టర్ ద్రషింగ్ ఆఫ్ ద ఇండియన్ ప్లేట్ బిలో ద బర్మా ప్లేట్ ద వాటర్ మాస్ రష్ బ్యాక్ టువర్డ్స్ ద కోస్ట్ లైన్ సునామీ ట్రావెల్డ్ అట్ స్పీడ్ ఆఫ్ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ ఆర్ అంట చూడండి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ ఆర్తో సునామీ అనేది వచ్చింది కంపేరబుల్ టు ది స్పీడ్ ఆఫ్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ అంటే మనకి కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఆ స్పీడ్తో వెళ్తాయి అనమాట ఆ స్పీడ్తో వచ్చిందంట సునామీ అండ్ కంప్లీట్లీ వాష్డ్ అవే సమ్ ఆఫ్ ద ఐలాండ్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ మన భారతదేశంలో ఉన్న ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వాష్ అవుట్ చేస్తుంది అనమాట అదే ఇస్తున్నారు మనకి ఇందిరా పాయింట్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐర్లాండ్స్ దట్ మార్క్ ద సదర్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం సదర్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సబ్మర్జ్ చేస్తుంది అనమాట ఓకేనా ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో అది ఎక్కడుందండి అండమాన్ అండ్ నికోబార్ ఐర్లైన్స్ దగ్గర ఉన్నది అది సదన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఓకేనా ఇంక్లూడింగ్ ఐలాండ్స్ కంప్లీట్ చూసుకున్నట్లయితే అది కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ చూడండి

సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ టు లెస్ దాన్ సెవెంటీ కిలోమీటర్ పర్ అవర్ అంటే మనకి ఏడు వందల నుంచి తొమ్మిది వందల కిలోమీటర్ పర్ అవర్ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ పర్ తగ్గింది తగ్గిందనమాట కాకపోతే జునాబీ వేవ్స్ ట్రావెల్డ్ అప్ టు ఏ డెప్త్ ఆఫ్ త్రీ కిలోమీటర్స్ అంటే అవి ఎంత డెప్త్కి వెళ్ళినాయి అంటే మనకి త్రీ కిలోమీటర్స్ డెప్త్కి వెళ్ళినాయి అనమాట ఎక్కడి నుంచి ఫ్రమ్ ద కోస్ట్ కోస్టల్ ఏరియాస్ నుంచి వెళ్ళి కిల్లింగ్ మోర్ దాన్ టెన్ థౌసండ్ పీపుల్ అంటే మనకి ఒక కోస్టల్ ఏరియా ఉందనుకోండి అంటే ఇది భారతదేశం యొక్క బౌండరీ అనుకోండి ఈ బౌండరీలో నుంచి ఒక మూడు కిలోమీటర్లు లోపలికి వచ్చేసినాయి అనమాట డెప్త్గా అలా వచ్చి రావడం వల్ల టెన్ థౌజండ్ మెంబర్స్ చనిపోయారు అనమాట ఓకేనా అండ్ మోర్ దాన్ వన్ ల్యాక్ హౌజెస్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయినాయి ఓకేనా అండ్ భారతదేశంలో మెయిన్గా చూసుకున్నట్లయితే కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ పుదుచ్చేరి అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఎయిర్లైన్స్ బాగా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఓకేనా నెక్స్ట్ వైల్ ద అర్త్క్వే కెనాట్ బి ప్రొడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్ మనం చెప్పుకున్నట్టుగానే ఎర్త్క్వేక్ అనేది మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ త్రీ ఆర్ నోటీస్ ఆఫ్ ఎ పొటెన్షియల్ సునామీ అంటే ఎర్త్క్వేక్కి మనం నోటీస్ ఇవ్వలేము కాబట్టి సునామీకి మాత్రం మనకి ఒక మూడు గంటల ముందే ఒక నోటీస్ అనేది ఇవ్వచ్చు అనమాట దానివల్ల ఏమవుతుందండి సచ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ద ప్లేసెస్ అక్రాస్ ద పెసిఫిక్ కోషన్ బట్ నాట్ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఇక్కడ మనకి సాడ్ న్యూస్ ఏంటి అంటే మనకి పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఓకేనా అంటే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉన్నాయన్నమాట బట్ మన ఇండియన్ ఓషన్ దగ్గర లేవు కాబట్టి మన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వలేకపోయాం అండ్ సునామీస్ ఆర్ రేర్ ఇన్ ఇండియన్ ఓషన్ యాజ్ ఎ సిస్మిక్ యాక్టివిటీ ఈజ్ లెస్ యాజ్ కంపేర్ టు ద పసిఫిక్ ఓషన్ ఎక్కువగా కూడా మనకి పసిఫిక్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రం దగ్గర సునామీలు వస్తూ ఉంటాయి అండ్ ఇండియన్ ఓషన్ దగ్గర చాలా రేర్ అనమాట అందుకే మనకి హార్డ్లీ టూ థౌజండ్ ఫోర్లో ఎప్పుడో సునామీ వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు ఓకేనా ఇక్కడ చూడండి సునామీ రావడం వల్ల డిస్ట్రక్షన్ అనేది ఎంత దారుణంగా ఉందో అండ్ ఇది మన కోస్టల్ ఏరియాస్కి ఎంటర్ అయ్యేటప్పుడు సీన్ అనమాట నెక్స్ట్ చూడండి ద సునామీ దట్ రావేజ్ ద సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఏషియన్ కోస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్ ఇస్ ద మోస్ట్ డివాస్టేటింగ్ సునామీ ఇన్ ద లాస్ట్ సెవరల్ హండ్రెడ్ ఇయర్స్ అంటే మనం ఒక కొన్ని వందల సంవత్సరాల్లో మనకి రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు సునామీ అనేది చాలా దారుణమైన సునామీ అనమాట ఓకేనా ద లార్జ్ డ్యామేజ్ కాస్ట్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ వాజ్ ప్రైమరీలీ రిజల్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ నాలెడ్జ్ ఎమంగ్ ద కోస్టల్ డ్యూవెలర్స్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కరోనా అన్నాం అనుకోండి కరోనా గురించి మనం ఎవరికి తెలియదు అది కొత్తగా విన్నాం అలాగే ఇప్పుడు మనకి ఎవరికైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళకి సునామీ అనేది తెలియదు అనుకోండి వాళ్ళు మరి ఎలా అలర్ట్ అవుతారు అరే సునామీ వస్తుంది అనుకుంటే ఎవరో అమ్మాయి వస్తుందిలే అనుకుంటారు వాళ్ళకి తెలియదు కదా సునామీ అంటే ఏంటో మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారండి సో అదే ఇక్కడ ఇచ్చారు ద లార్జ్ డ్యామేజ్ కాస్ట్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ వాజ్ ప్రైమరీ రిజల్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా మానిటర్ చేయలేకపోవడము తర్వాత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ సరిగ్గా లేకపోవడము తర్వాత వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడము ఎవరికండి మెయిన్గా కోస్టల్ డెవలప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనకి ఇది అనమాట ఓకేనా సో ద ఫస్ట్ ఇండికేషన్ దట్ సునామీ ఈజ్ అప్రోచింగ్ ఈజ్ అ ర్యాపిడ్ విత్డ్రావల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కోస్టల్ రీజన్ అంటే మనకి ఫస్ట్ ఇండికేషన్ ఏంటండి సునామీ వస్తుంది అంటే ఈజ్ అప్రోచ్ దట్ సునామీ ఈజ్ అప్రోచింగ్ ఈజ్ అ ర్యాపిడ్ విత్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద కోస్టల్ రీజన్ అంటే మనకి కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వాటర్ అనేది డ్రా అవుతుంది అనమాట అంటే వెనకాలకి వెళ్తూ ఉంటుంది ఫాలోడ్ బై ఏ డిస్ట్రక్టివ్ వే అంటే బాగా వెనకాలకి వెళ్ళి ఒక పెద్ద వేవ్ రూపంలో ముందుకు వస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్తుంది మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద వేవ్స్తో ముందుకు వెళ్తూ వస్తూ ఉంటుంది అనమాట ఓకేనా అయితే వెన్ దిస్ హ్యాపెన్ ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు హై గ్రౌండ్ దే స్టార్టెడ్ అసెంబ్లింగ్ ఎట్ ద కోస్ట్ టు వ్యూ ద మిరాకిల్ అయితే ఇక్కడ ఏమైందంటే అందరూ అరే ఇదేదో భలే గమ్మత్తుకు అని చెప్పేసి అందరు చూస్తున్నారు సినిమా చూసినట్టు అరే అలలు బలె ఇట్లా నీట్గా ఇట్లా వెనకాలకు దోసుకెళ్తున్నాయి మళ్ళీ పెద్ద పెద్దగా ముందుకు వస్తున్నాయి సరదాగా మనం అక్కడ ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా అందరు ఇట్లా సినిమా చూసినట్టు చూసారు అట్లే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి వచ్చి సరదాగా పెద్ద వే వచ్చేసి అందరినీ మింగేసింది అనమాట ఓకేనా సో అలాంటి వాటర్ ఏరియాస్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా యాజ్ ఎ కాన్సిక్వెన్స్ దెర్ వాజ్ ద లార్జ్ క్యాజువాలిటీ ఆఫ్ క్యూరియస్ ఆన్ లుక్కర్స్ అంటే ఎక్కువగా కూడా గా చూసే లుక్ అంటే అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు వెన్ ద జైగాంటిక్ వేవ్ దట్ ఈస్ సునామీ స్ట్రక్ ఓకేనా ఇది మనకి వేవ్స్ గురించి అంటే అలలు గురించి ఓకేనా అలలు ఎందుకు వస్తాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా ఓకేనా ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే మనము టైట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనా వ్యూఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టైట్స్ అనమాట ఓకేనా అయితే టైట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఇప్పటికే ట్వంటీ సెవెన్ మినిట్స్ అయినది కాబట్టి మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలి అండ్ మీరు కూడా హ్యాపీగా వినాలి కాబట్టి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే జై హింద్